हाय फ्रेंड्स, वेलकम टू कुंदनास किचन। नेनु मी मुमनी ई रोज किचन लो एंतो टेस्टीगा ईजीगा अयिपोये दोसकाय आलू तो कर्री चेद्दामंडी। दानिकि एमेम कावाली एला तयार चेयालो चूसेद्दाम। मुंदुगा मनं दोसकायनि पील तीसि इला पीसेस गा कट चेसि पेट्टुकुन्नानु। दांट्लोकि ఒక పొటాటో ఇలా పీల్ తీసి దీన్ని కూడా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం। కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్, ఒక బిగ్ ఆనియన్ ని స్లైసెస్ చేసి తీసుకున్నానండి, ఒక ఎండు మిర్చి ఇలా తుంచి పెట్టుకున్నాను। ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి। ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోప్ దినుసులండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపగుళ్ళు అండ్ ముందుగా తుంచి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి అన్ని ఈ ఆయిల్ లోనే యాడ్ చేసుకుందామండి। ఇప్పుడు ఆయిల్ ని ఈ పోప్ అంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం। దాంట్లోకి కొంచెం కరివేపాకు, ముందుగా చాప్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ అండ్ దాంట్లోనే ఫైనల్ గా ముందు పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి। టేస్ట్ కి తగినంత salt, ఒక చిటికెడు పసుపు, అన్ని యాడ్ చేసుకున్నాక మనం ఫైనల్ గా చాలా కొంచెం వాటర్ వేసామండి। ఎందుకంటే ఆల్్రెడీ మనకి దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। సో అన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసుకుందాం। 2 ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి। చూసారు కదా, 2 ఆర్ 3 విజిల్స్ వచ్చాక మనం కర్రీ ఇలా రెడీ అయి ఉంటుందండి। ఇప్పుడు మనం సిమ్ లోనే పెట్టుకొని ఇంకా ఏమన్నా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటే అది పోయే వరకు కొంచెం సేపు మగ్గనిద్దామండి కర్రీని। దీంట్లోనే మనం ఒక స్మాల్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం। స్పైసీ తినే వాళ్ళు ఎక్కువ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఆల్్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి మనం వేసాం కాబట్టి సో కొంచెం వేస్తే సరిపోతుందండి। ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం। చూసారు కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుందామండి। ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఆలూ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది కదండి। ఈ దోసకాయ ఆలూ ఇలా మిక్స్ చేయడం వల్ల దోసకాయలో ఉండే టేస్ట్ అంతా ఆలూకి కూడా వచ్చి ఆలూ ఎలాగో క్రిస్పీగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో నోట్ చేయండి। తప్పకుండా మీ కామెంట్ కి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। నా కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। బై బై, సీ యు అగైన్ ఫ్రెండ్స్।